చిన్నట్ లాగే ఈ రోజు మన మంత్రివర్గ సభ్యులు గౌరవ మంత్రులు నేను ఇన్వాల్వ్ అయిన కమిటీ ఈ రోజు వచ్చాయి. ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. చాలాసేపు మేము వాళ్ళు ఎక్కడో బయట ఉన్నందువల్ల రావడం లేట్ అయినట్టుంది. ఈ కమిటీ సభ్యులుగా వాళ్ళు నామినేట్ చేసిన నాయకులు రావడం కొంత ఆలస్యం అయినందువల్ల వాళ్ళ కోసం వేచి ఉన్నాం. తర్వాత వాళ్ళు వచ్చి కలిశారు. వాళ్ళు ప్రధానంగా రెండు మూడు పాయింట్లు ఏవో అడుగుతూ మీతో అందరికీ చెప్పినవే ఉంటాయనుకుంటా. కమిటీ రిపోర్ట్ కావాలని, అలాగే పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని, అలాగే ఇంకొకటి ఈ ఫిట్ మన జీవోలు దీనికి సంబంధించిన జీవోలు అబేయన్స్లో పెట్టాలని, ఇంకా హెచ్ఆర్ఏ తదితర వివరాలు ఇవ్వని మూడు పాయింట్లు ఏదో పెట్టి తెచ్చారు. సో మేమన్నది ఏంటంటే మిగిలిన నాయకులు అందరూ వచ్చేస్తే రేపైనా ఇంకొకసారి అయినా ఇదే చర్చలే కదా జరగాల్సింది. లెట్ ది జీవోస్, ఇది పాతవి ఇచ్చినవి మళ్ళీ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు గవర్నమెంట్లో పార్టీగా ఉన్నారు కాబట్టి అందరం రండి చర్చిద్దాము. ఎక్కడెక్కడ అప్రహెన్షన్స్ ఉన్నాయో మేము ట్రై చేస్తాము. మీ ప్రాబ్లం ఉంటే మేము రిజాల్వ్ చేస్తామని చెప్పాం. రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. మా పరిధిలో లేకపోతే పై స్థాయికి తీసుకెళ్తారని కూడా మంత్రులు వీళ్ళు వివరించారు. వాళ్ళు దానికి వాళ్ళు రావాలన్నా ముందు ఇది కావాలి అయితే బాగుంటుంది అని అన్నారు. సో ఇంతకుముందు ఒక పద్ధతిలో జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ రకమైన వాతావరణాలకు రావడం కరెక్ట్ కాదు. ఉద్యోగులు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వంలో పార్టీ ఉద్యోగులు సమస్యలు రిజాల్వ్ చేసే దిశగా అడుగులు పడకపోతే మీరు వర్రీ కావాలి. ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం నాట్ ఓన్లీ ఉద్యోగులంటే ప్రభుత్వంలో పార్టీ అనే స్పృహ ఉండడమే కాకుండా ప్రజలలో ఇది కూడా అత్యంత కీలకమైన భాగము. అలాంటి వాళ్ళను ప్రజల సంక్షేమం ఎట్ట చూస్తున్నాము, వీళ్ళ సంక్షేమం కూడా చూడాల్సిన బాధ్యత ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి గారు కాబట్టి అయ్యారు అడక్క ముందే ఇచ్చారు. అలాగే మిగిలిన రకరకాల అంతకుముందు అతి తక్కువ వేతనాలు వస్తున్న అంగన్వాడీ కానీ అన్ని అందరి వేతనాలు పెంచడము, అలాగే సెక్రటేరియట్ వాటికి సంబంధించి రిక్రూట్మెంట్ వాళ్ళను ఇప్పుడు ప్రొబేషన్ డిక్లేర్ చేయడం, ఇవన్నీ కూడా ఏది అడగకుండానే లేదా తన దృష్టికి రాగానే ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇస్తున్న నేపథ్యంలో ఇంతకాలం ఇంత ఎక్సర్సైజ్ జరిగిన దాని మీద మళ్ళీ తిరగదోడడం కరెక్ట్ కాదేమో ఆలోచించండి అని అప్పీల్ చేశాము. అదే అప్పీల్ ఇప్పుడు మళ్ళీ మీ ద్వారా రాణి నాయకులకు, జిల్లా నాయకులకు, ఉద్యోగులకు అందరికి కూడా మళ్ళీ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం. వాళ్ళు అడిగినా అడగకపోయినా చేయగలిగినంత చేస్తుంది. ఇప్పుడు కూడా కరెక్షన్స్ ఏమైనా ఉన్నా లేదా వాళ్ళకున్న అప్రహెన్షన్స్ తొలగించడానికి లేదా నష్టం జరుగుతుందని సరిదిద్దడానికి కూడా రెడీగా ఉంటుంది. ఎవరికి ఒక్క రూపాయి కూడా తగ్గకుండా చూసే చర్యలు ఖచ్చితంగా తీసుకుంటుంది. అందువల్ల రమ్మని చెప్పాము. ఇప్పుడు మీ ద్వారా కూడా మళ్ళీ అప్పీల్ చేస్తున్నాము. 27వ తేదీ మరోసారి రమ్మన్నాము. రేపు రిపబ్లిక్ డే కాబట్టి ఆ రోజు వస్తే మళ్ళీ డిస్కషన్ ప్రొలాంగ్ చేస్తాం, కంటిన్యూ చేస్తాం. అంటే వీళ్ళు వచ్చింది మేము పోయి మాట్లాడతామన్నారు. వాళ్ళు అడిగేది ముందు అబేయన్స్లో పెడితే మాకు ఈజీ అవుతుంది కదా అని అన్నారు. అంటే ఇష్యూ అయినవి ఎందుకు పెట్టాలి? ఇట్స్ నాట్ సమ్ మీరు అవుట్ సైడర్స్ కాదు కదా. అన్ని ఏదైతే అంతకుముందు అనుకున్న పాయింట్స్ మీదే వచ్చాయి. అందులో కొన్నిటి మీద మేము లేదు ఆ రోజు మాకు తెలియదు అని అన్నారు. వాటి గురించి డిస్కస్ చేద్దాము, తర్వాత అయినా రెక్టిఫై చేసుకోవచ్చు కదా, ప్రాబ్లం లేదు కదా అని చెప్పాము. అయితే రిక్వెస్ట్ చేశారు ఒక్కసారి, సరే దాన్ని డిస్కస్ చేస్తాం అప్రాప్రియేట్ ఛానల్లో వాళ్ళు తీసుకెళ్తామని. వాళ్ళు ఒకసారి కమిటీ అని ఫామ్ చేసుకున్నాక స్ట్రగుల్ కమిటీ వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. అన్నిటికి రమ్మన్నాం. టీఆర్సీ అనేది ఎప్పుడైనా తప్పదు. దానికి వచ్చిన తర్వాత లేదు మళ్ళీ మాకు పాత వేతనం అదే కంటిన్యూ చేయండి అని వాళ్ళు అడగడానికి లేదు. అదైన తర్వాత అయినా రేపు మళ్ళీ ఆ క్వశ్చన్ వస్తుంది. నాకు తెలుసు, వాళ్ళకు తెలుసు. కాబట్టి ద ఫిట్మెంట్కి సంబంధించి రిజాల్వ్ అయిపోయినది. మిగిలినవి ఏమైనా ఉంటే ఎస్ వీ విల్ డిస్కస్ 27th రమ్మని చెప్పి మాట్లాడతాం. థ్యాంక్ యూ.